అందులో ఇవాళ ఎపిసోడ్లో మనం 54వ శ్లోకంలోకి అడుగుపెట్టాం. అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కనుల యొక్క వర్ణనని చెబుతూ వస్తున్నాం. ఈ కళ్ళను గురించినటువంటి శ్లోకాన్ని కనుక విశేషంగా చదువుకున్నట్లయితే, ఈ కళ్ళతో మాయకి, మాయారహితమైనటువంటి విషయాలకు మధ్య ఉండేటువంటి విభేదం తెలిసి ఎవరూ కూడా జగత్తు వైపుకు మరలకుండా ఉండేటువంటి అద్భుతమైనటువంటి అనురక్తి, అంటే అమ్మవారి వైపుకు పయనించేందుకు కావలసినటువంటి మానసికమైనటువంటి అనురక్తి కలుగుతూ ఉంటుంది. అనురక్తి వైపుకి అందరం కూడా ప్రయాణం చేయాలి అంటే దృష్టి బాగుండాలి. ఆ దృష్టి సన్మార్గం వైపుకు మనల్ని తీసుకువెళ్తూ ఉండాలి. ఆ దృష్టి అమ్మవారి దృష్టి అయ్యి ఆవిడ చూపు ప్రకాశంతో కనుక మనం ప్రయాణం చేస్తూ ఉంటే జీవితం అంతా కూడా సస్యశ్యామలంగా చక్కగా పండిపోతూ ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి దిశలో ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే, పవిత్రీకర్తుం పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైర్ అరుణధవళ శ్యామ రుచిభి నదశోణో గంగా తపన తనయేతి ధ్రువమము త్రయాణం తీర్థానాం ఉపనయసి సంభేదమనఘం అని శంకరాచార్య వారు చెప్తున్నారు. ఇంత ముందు శ్లోకంలో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం, ఈ మూడు కళ్ళు కూడా మూడు రకాల రంగుల్లో ఉంటాయి అని చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ప్రస్తావిస్తున్నారు విశేషంగా శంకరాచార్య వారు. పశుపతి అయినటువంటి పరమశివుని యొక్క స్వాధీన అయినటువంటి తల్లి అని చెప్తున్నారు. పశుపతి అంటే, పశుపతి అనేటువంటి నామం పరమశివుడికి ఎందుకు వస్తుందో జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే పశుత్వ గుణాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా, పాశముచే బంధింపబడినటువంటి వాళ్ళందరూ కూడా పశువులే. పాశముతో బంధింపబడినటువంటి వాళ్ళు పశు లక్షణాలచే విశేషంగా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ పతి అయినటువంటి వాడు ఒకడున్నాడు. వీళ్ళందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు ఒకడున్నాడు. ఆయనే పశుపతిగా చెప్పబడుతున్నటువంటి పరమశివుడు. ఆయన మా పశుత్వాన్నంతటినీ కూడా తొలగించేటువంటి వాడు, మా యొక్క పాశాలన్నింటినీ కూడా తీసేసేటువంటి వాడు. అటువంటి వాడు కనుక ఆ పశుపతికి స్వాధీన అయి ఉంటుందట అమ్మవారు. కనుకనే లలితాశాస్త్రం అని ఏం చెప్పారు, అమ్మ నిన్ను పాదాలు, నీ పాదాలు ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో, నువ్వు చెప్పినటువంటి తత్వాన్ని ఎవరైతే తమలోకి స్వీకరిస్తూ ఉంటారో అటువంటి వారందరినీ ఏం చేస్తూ ఉంటావు, లలితాంబికా స్వరూపాన్ని పొంది శ్రీ శివాగా నువ్వు శివశక్యక్య రూపిణి లలితాంబికగా మారిపోతూ ఉంటావు. శివశక్యక్యం చేసేస్తుంటావు, మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అయ్యవారిలో కల్పిస్తూ ఉంటావు. ఎందుకు, నువ్వు కూడా ఆయనకు స్వాధీన స్వరూపానివే గనక మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆయన అధీనంలో పెట్టేస్తూ ఉంటావు. అలా అధీనంలో పెట్టి మేమందరం ఆయనలోకి లయమైపోతే అటువంటి సృష్టిని, అటువంటి స్థితిని చూసి ఆనందాన్ని పొందుతూ సాక్షిభూతగా నిలిచిపోతూ ఉంటావు తల్లి, అటువంటి నీకు నమస్కారం అని చెప్తూ ఉంటుంది లలితాశాస్త్రం. అటువంటి భాగాన్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు, పశుపతి అయినటువంటి పరమేశ్వరుని యొక్క స్వాధీనురాలైనటువంటి నీకు అమ్మ, నీ విలాసం కొరకు ఏం చేస్తున్నావు, దయకు మిత్రురాలైనటువంటి దానవు. అంటే దయకు మిత్రురాలైనటువంటి దానము అంటే అర్థమేమిటి, నీ యొక్క స్వరూపమే దయ. ఆ దయని ఇంకొక వస్తువుగా, ఇంకొక విశేషమైనటువంటి స్వరూపంగా కనుక మేము భావిస్తే ఆవిడ నువ్వు ఎప్పుడు కూడా పక్కపక్కనే ఉంటారు, ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళు విడి ఉండరు. అంటే దయస్వరూపమే నువ్వు అని చెప్తూనే ఏం చెప్తున్నారు, ఎరుపు తెలుపు నలుపు రంగులతో కూడుకున్నటువంటి నీ కన్నులలో ఒక కన్ను ఎరుపు రంగు కలిగి ఉంది. ఆ ఎరుపు రంగు ఈ మూడవ కన్ను అనుకుందాం. ఒక కన్ను తెలుపు రంగుతో విశేషంగా ప్రజ్వలిస్తూ ఉంది, అది కుడి కన్ను అనుకుందాం. ఇంకొక కన్ను నలుపు రంగుతో ఉంది, అది ఎడమ కన్ను అనుకుందాం. ఈ మూడు తెలుపు ఎరుపు రంగుతో ఎందుకున్నాయో తెలుసా తల్లి, ఎరుపు రంగులో శోభిస్తున్నది సోనానది, తెలుపు రంగులో శోభిస్తున్నది గంగానది, అలాగే నలుపు రంగులో శోభిస్తున్నటువంటిది యమునానది. ఈ మూడు నదులు ఏమిటి, ఎడమ కన్ను, కుడి కన్ను, ఎడమ కన్ను, మధ్యలో ఉండేటువంటి కన్ను. ఈ మూడు కన్నులు కూడా ఒక చోట మూడు నదుల స్వరూపాన్ని కనుక పొందినట్లుగా మేము భావించినట్లయితే ఈ మూడు కన్నులు కూడా కలుస్తేది ఎక్కడా, ఈ ఆజ్ఞాచక్రంలో. ఈ ఆజ్ఞాచక్రంలో ఎవరైతే నిన్ను పట్టుకుని మూడు మునకలు వేస్తాడో, ఈ మూడు నదులు కలుస్తున్నటువంటి ఈ సంగమంలో ఎవరైతే ఆ జ్ఞాన దీపికలో స్నానము చేసి మూడు మునకలు వేస్తూ ఉంటాడో అటువంటి వాడికి మరల మాయాజనితమైనటువంటి జగత్తుతో సంబంధం లేకుండా విడిపడిపోతూ ఉంటాడు. అటువంటి విడిపడిపోయి పైగా ఏమవుతుంది, తన భావాన్ని మాలో కలిగించి, ఎటువంటి భావం, దయతో కూడుకున్నటువంటి భావాన్ని మా అందరిలో కూడా అమ్మవారు కలిగిస్తూ ఏం చేస్తుందంటే మమ్మల్ని పునీతుల్ని చేస్తూ ఉంది. ఎవరైతే ఈ మూడు కనులకు సంగమించేటువంటి స్థానం ఈ ఆజ్ఞాచక్రం అంటే శివజ్ఞానం అనేటువంటి ఆ జ్ఞానం సరస్సు యందు నిత్యము మూడు మునకలు వేస్తూ ఉంటాడో వాడు ఈ త్రిసంగమంలో నిత్యము స్నానం చేసినటువంటి తత్వాన్ని పొందేస్తూ ఉంటాడు, పుణ్యాన్ని పొందేస్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది, భక్తుల మీద వాత్సల్యంతో ఇటువంటి భావాన్ని మాలో రేకెత్తించి అటువంటి స్నానాన్ని మాతో మానసికంగా చేయించడంలో అమ్మ అంతరార్థం ఏమిటి అంటే ఆవిడ మన పాపములన్నీ కూడా తొలగించడానికి నిత్యము కూడా రెడీగా ఉంటుంది.
ఎప్పుడు కూడా సన్నద్ధంగా ఉంటుంది. దేనికి సన్నద్ధత? జీవుల యొక్క పాపాలన్నింటినీ కూడా సమూలంగా నశింపచేయడం యందు సన్నద్ధత. అటువంటి పాపాలు ఎలా పోతాయి? ఈ ఒక్క జన్మలో వచ్చినటువంటి పాపాల ఇవి కాదు, జన్మ జన్మ పరంపరానుగతంగా వచ్చినటువంటి ప్రారంభ ఆగామి సంచిత కర్మలతో కూడుకున్నటువంటి పాపకర్మలు, అటువంటి పాపకర్మలతో కూడుకున్నటువంటి వాసనలు, ఆ వాసనలతో కూడుకున్నటువంటి రకరకాల క్షేత్రములు, దాంతోపాటు వచ్చినటువంటి రకరకాల దుర్వాసనలతో మయమైపోయినటువంటి ఈ జగత్, ఈ దేహము, ఈ జన్మ. మరి దీన్ని పునీతం చేసుకోవాలి ఎలాగా? అమ్మ ఆ వాత్సల్యం అనేటువంటి ఆ నది ఎందు మనందరినీ కూడా పునీతుల్ని చేస్తూ అందరూ తడిపిస్తూ ఉంటాం, మూడు ముణకలు వేసేలా చేస్తూ ఉంటా. ఆ మూడు ముణకలు ఒకసారి ఎవరైతే తెలిసి వేస్తాడో, ఇది నేను జ్ఞానాన్ని సముపార్జించాను, నా అహంకారం అనేటువంటి స్వరూపాన్ని వదిలి అమ్మ నాకు అనుగ్రహించింది, లేకపోతే నేనెంతటి వాడను, నేను గడ్డి పొరగతో సమానం అనేటువంటి భావాన్ని ఎవడైతే మనస్సు ఎందు నిలుపుకుని అమ్మ ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని అమ్మని విశేషంగా కొలవడం కోసం పెట్టుకుంటాడో, ఆ జ్ఞానం అనేటువంటి సాగరంలో మూడు మునుకలు వేసినటువంటి వాడిగానే ఉంటాడు. అటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ దైన్యత్వము, దీనత్వము రావడానికి అవకాశం లేదు. మరల ఈ జనన చట్టం అనేటువంటి, జనన మరణం అనేటువంటి చట్టంలో పడ్డానికి అవకాశం లేదు. అటువంటి స్థితిని జీవులందరికీ అనుగ్రహించేటువంటి తల్లి మా యొక్క పశుపతికి చాలా దగ్గరదైనటువంటి, అలాగే పశుపతి అయినటువంటి శివునకు స్వాధీన వల్లభైనటువంటి మా గౌరీదేవి. అటువంటి గౌరీదేవికి నమస్కరించుకుంటే కలిగేటువంటిది ఏమిటి? నిత్యము త్రివేణి సంగమము యందు స్నానము. ఆ త్రివేణి సంగమము యందు నిత్యము స్నానం చేసేటువంటి వాడికి సద్గతులు, ఆ సద్గతులు దేంతో లభిస్తాయి? అమ్మవారి అనుగ్రహంతో లభిస్తాయి. అటువంటి అనుగ్రహాన్ని ఒడిసి పట్టుకోవడం కోసం ఇటువంటి శ్లోకాలు. ఏమంటే మూడు మునుకలు వేయాలన్నారు కదా, ఏమంటే ఇక్కడ నది నిజంగా జ్ఞానం అనేటువంటి దాన్ని స్వీకరిస్తే ఓకే, అందులో మేము మునిగి తేలుతున్నాం, మా జ్ఞానాన్ని లౌకికపరమైనటువంటి సంపాదన సంపాదించడం కోసం కాకుండా అమ్మని విశేషంగా కొలుచుకోవడం కోసం మేము తీసుకువెళ్తాం, అదే స్నానం అని చెప్తున్నారు. కానీ భావించడం ఎలా అంటే, ఏ జ్ఞానం అయితే అమ్మ ద్వారా నాకు ఈ జన్మకి లభించిందని తెలుసుకున్నావో అది మొట్టమొదటి మునక. తల్లిదండ్రుల వల్ల వచ్చినటువంటి ఈ దేహము జన్మకి కారణము కదా, అంతకుముందు నువ్వు చేసుకున్నటువంటి కర్మలు జన్మకి కారణం. వీళ్ళ కడుపు, వీళ్ళ శరీరాల ద్వారా నువ్వు మళ్ళీ జగత్ ఉత్పత్తి పొందుతూ ఉండడం నువ్వు చేసుకున్నటువంటి కర్మలకి ప్రాతిపదికగా నిలుస్తుంది. కానీ ఈ జన్మ నేను జ్ఞానాన్ని సముపార్జించిన తర్వాత ఇదంతా కూడా నా కర్మల్ని నేను అనుభవించడం కోసం అమ్మ నాకు ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైన రంగస్థలం. ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను, మొట్టమొదటి మూలకం వేసేసాను. నాకు జగత్తులో వచ్చేటువంటి కష్టసుఖాలన్నీ కూడా నన్ను చెలింపచేసేటువంటి వాటి కోసం కాదు, నేను బాధపడడం కోసము, ఏడవడం కోసము కాదు, ఇవన్నీ కూడా నా ప్రారంభ దోషాలన్నింటినీ కూడా తొలగించేటువంటి విశేషమైనటువంటి అమ్మ వాత్సల్యం. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంది పిల్లవాడి కాలికి, ఆ ముళ్ళును తీయాలంటే తల్లి ఏం చేస్తుంది? ముళ్ళుతో బాధపడిపోతున్నాడు, విలవిల్లాడిపోతున్నాడు, కాలు ఇంత లావైపోయింది, అసలు ముట్టుకోనివ్వట్లేదు. అంత ముట్టుకొని వాడిని ఇంకో అమ్మ సహాయం పట్టి అమ్మ వాడిని గట్టిగా పట్టుకోమని చెప్తుంది. పట్టుకునే మని ఏం చెప్తుంది? తను కాలు గట్టిగా పట్టుకుని వాడు ఎంత గింజుకున్నా సరే కాలు కదలకుండా ఇంకొక పిన్నీసు తీసి, షార్ప్ అయినటువంటి ఒక సూదిని తీసుకుని దాంతో ఈ లోపలికి దిగబడిపోయినటువంటి ముళ్ళుని ఎంత బాధగా వాడు ఏడుస్తున్నా సరే, దాన్ని కెలికి రక్తం వస్తున్నా సరే ఆ ముళ్ళుని బయటికి లాగేస్తుంది కదా. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ప్రారంభకర్మలన్నీ ఎలాంటివి? ఇదివరకు చేసుకున్నటువంటి తెలిసి తెలియనటువంటి పాపకర్మల నుంచి మనల్ని బయటికి రప్పించడం కోసం మనం అనుభవించేటువంటి కష్టసుఖాలనేటువంటి ప్రారంభాల ద్వారా మనల్ని ముళ్ళుని ముళ్ళులో ముళ్ళుతోనే తీయాలనేటువంటి విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి మనం కాసేపు గిలగిలా కొట్టుకున్నా, బాధపడ్డా సరే సమూలంగా పూకటి వేళ్లతో సహా మన బాధని మళ్ళీ మళ్ళీ అనుభవించకుండా చేసేందుకు అవడపడేటువంటి తాపత్రయం మాత్రమే. ఈ విషయం ఎవడైతే తెలుసుకుంటాడో ఈ కలిగేటువంటి చిన్న చిన్న బాధలకి చెలించిపోడు, అమ్మ నన్ను అనుగ్రహిస్తోందని ఆనందంగా కూర్చుంటాడు. అటువంటి స్థితిని ఇది, బాధకి చెలించిపోయి బోర్ల పడిపోయి గిల్ల తిరిపోయి కింద పడిపోయి పొల్లిపోవడానికి కాదురా నీకు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా అమ్మని నిందించడం కోసం, ప్రకృతిని నిందించడం కోసం, నీ ఎదురుకుండా ఉన్నటువంటి మనుషుల్ని నిందించడం కోసం కాదు, నీకే జన్మిచ్చింది, కష్టాలను ఇచ్చింది, కష్టాన్ని కష్టంతోనే తొలగించేస్తుంది అమ్మవారు. ఆ కష్టం పదేళ్ళు, పది జన్మలు పడతావా? ఒక జన్మతో అమ్మ పాదాలు పట్టుకుని ఆవిడిచ్చేటువంటి కష్టం పక్కన కష్టాన్ని పెట్టి ఆ కష్టాన్ని కష్టంతో తీసేటువంటి మార్గం ద్వారా సులభ సాధ్యం చేసుకుంటావా? నీ ఇష్టం అమ్మవారు చెప్పేస్తుంది.
శంకరాచార్య వారు ఇంత విశేషాన్ని ఇక్కడ పెట్టేసేసారు. కనుక అమ్మ, ఈ మూడు నదుల్ని చూడడం అనేటువంటిది, ఆ మూడు నదులు కూడా నీ యొక్క జ్ఞానసాగరం అనేటువంటి విధానం నేను తెలుసుకోవడం మొట్టమొదటి మునకైతే, ఆ జ్ఞానసాగరంలో మునకలేసినప్పుడు ముక్కులోకి గొంతులోకి వెళ్ళిపోతున్నటువంటి నీళ్లు, ఈ లోకంలో వచ్చేటువంటి కష్టనష్టాలు ఇవన్నీ కూడా నువ్వు మాకు అందించేటువంటి దానివే, ఏదో పెద్ద రోగం లోపల ఉంది, ఆ రోగాన్ని బయటపెట్టడం కోసం ఈ మూడు రెండో మునకేసేటప్పుడు మింగినటువంటి నీళ్ల ద్వారా చిన్న జలుబు బయటకు వచ్చింది, ఆ జలుబుతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన ఏదో తీసి ఎక్స్రే తీసి ఈ లోపల ఉన్న ఇంకో పెద్ద రోగాన్ని కనుక్కున్నాడు, దానికి మందిచ్చేశాడు, మరణం నుంచి నేను బయటపడిపోయాను, ప్రారంభ క్రమలు తొలగిపోయినాయి, అవునా కదా. కనుక ఇలాంటివన్నీ కూడా దానికి సంకేతాలు. ఈ మరణము జననము అందించేటువంటి ఈ దేహము ఏ జ్ఞానము ద్వారా అయితే నేను ఇవాళ నేను కాదని తెలుసుకున్నానో, ఆ దేహము ఒక బట్టని విడిచి ఇంకొక బట్టని వేసుకునేటువంటి వ్యవస్థలోకి నన్ను తీసుకొచ్చినటువంటిదే తప్ప, ఒక రూపాన్ని ఒక గుణాన్ని నాకు అందించేటువంటి విధానమే తప్ప, ఈ దేహము శాశ్వతము కాదనేటువంటి అసలు రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నాక మూడో మునక వేసేస్తాడట. ఈ మూడు మునకలు ఎవడైతే జీవితంలో ఒకసారి వేస్తాడో ఆ త్రివేణి సంగమంలో, వాడికి మరలా జన్మం తీసుకోవడానికి కావాల్సినటువంటి ప్రారంభ కర్మలు లేకుండా మొత్తం కర్మ సంచితమైపోతుంది, కర్మరాహిత్యం పొందేస్తాడు. ఆ కర్మరాహిత్యాన్ని ఎప్పుడైతే పొందేస్తాడో అటువంటి వాడికి మోక్షమే తప్ప, ఆనందమే తప్ప మరి మరొక వ్యవస్థ లేదు. అదే శంకరాచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా జగత్తంతటికీ కూడా విశేషంగా